పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడితే వాళ్ళకి ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటుంది మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటుంది ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అన్న ఆలోచన ఉంటుంది కానీ వీళ్ళు ఈవిఎం మేనేజ్ తో ఎలా వచ్చారో మనం అందరం కూడా చూసాం ఈ రోజు మేము ఏదైతే చెబుతూ వచ్చామో ఈ నాలుగు నెలల కాలంలో హోమ్ మంత్రి గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు ఒక మహిళా హోమ్ మంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు ఏ కేబినెట్ లో కూడా గతంలో జగన్ గారు తీసుకొచ్చిన దిశ యాప్ని గాని మహిళా పోలీస్ స్టేషన్లు గాని మహిళా పోలీసులను ఎలా నిర్వీర్యం చేశారో చెప్తూ వచ్చాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని చెప్పారు మేము చెబితే ఓని ఎగిరిన హోమ్ మంత్రి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు హోమ్ మంత్రి పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది 120 రోజుల్లో దాదాపుగా 100కు పైగా ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు అత్యాచారాలు హత్యలు జరిగాయన్న విషయాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీరు గమనించుంటారు హోమ్ మంత్రి నీ వల్ల పరిచయం చేత కాకపోతే చెప్పు నేను హోమ్ మంత్రి పదవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను గనక హోమ్ మంత్రిని అయితే ఆదిత్య దాస్ లాగా నేను ఏ విధంగా చేస్తానో మీ అందరూ కూడా చూడొచ్చు అంటే హోమ్ మంత్రి ఫెయిల్యూర్ అయిందనింది సహచర మంత్రి చెప్పారు కాబట్టి ఇప్పటికైనా హోమ్ మంత్రి గారు రిజైన్ చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను అంటే పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడితే వాళ్ళకి ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటుంది మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటుంది ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అన్న ఆలోచన ఉంటుంది కానీ వీళ్ళు ఈవిఎం మేనేజ్ తో ఎలా వచ్చారో మనం అందరం కూడా చూసాం ఈరోజు మేము ఏదైతే చెబుతూ వచ్చామో ఈ నాలుగు నెలల కాలంలో హోమ్ మంత్రి గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు ఒక మహిళా హోమ్ మంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు ఏ కేబినెట్ లో కూడా గతంలో జగన్ గారు తీసుకొచ్చిన దిశ యాప్ని గాని మహిళా పోలీస్ స్టేషన్లు గాని మహిళా పోలీసులను ఎలా నిర్వీర్యం చేశారో చెప్తూ వచ్చాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని చెప్పారు మేము చెబితే ఓని ఎగిరిన హోమ్ మంత్రి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు హోమ్ మంత్రి పూర్తిగా ఫెయిల్యూర్ అయింది ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది 120 రోజుల్లో దాదాపుగా 100కు పైగా ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు అత్యాచారాలు హత్యలు జరిగాయన్న విషయాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీరు గమనించుంటారు హోమ్ మంత్రి నీ వల్ల పరిచయం చేత కాకపోతే చెప్పు నేను హోమ్ మంత్రి పదవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను గనక హోమ్ మంత్రిని అయితే ఆదిత్య దాస్ లాగా నేను ఏ విధంగా చేస్తానో మీ అందరూ కూడా చూడొచ్చు అంటే హోమ్ మంత్రి ఫెయిల్యూర్ అయిందనింది సహచర మంత్రి చెప్పారు కాబట్టి ఇప్పటికైనా హోమ్ మంత్రి గారు రిజైన్ చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను అంటే పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడితే వాళ్ళకి ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటుంది మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటుంది ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అన్న ఆలోచన ఉంటుంది కానీ వీళ్ళు ఈవిఎం మేనేజ్ తో ఎలా వచ్చారో మనం అందరం కూడా చూసాం ఈరోజు మేము ఏదైతే చెబుతూ వచ్చామో ఈ నాలుగు నెలల కాలంలో హోమ్ మంత్రి గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు ఒక మహిళా హోమ్ మంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు ఏ కేబినెట్ లో కూడా గతంలో జగన్ గారు తీసుకొచ్చిన దిశ యాప్ని గాని మహిళా పోలీస్ స్టేషన్లు గాని మహిళా పోలీసులను ఎలా నిర్వీర్యం చేశారో చెప్తూ వచ్చాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని చెప్పారు మేము చెబితే ఓని ఎగిరిన హోమ్ మంత్రి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు హోమ్ మంత్రి పూర్తిగా ఫెయిల్యూర్ అయింది ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది 120 రోజుల్లో దాదాపుగా 100కు పైగా ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు అత్యాచారాలు హత్యలు జరిగాయన్న విషయాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీరు గమనించుంటారు హోమ్ మంత్రి నీ వల్ల పరిచయం చేత కాకపోతే చెప్పు నేను హోమ్ మంత్రి పదవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను గనక హోమ్ మంత్రిని అయితే ఆదిత్య దాస్ లాగా నేను ఏ విధంగా చేస్తానో మీ అందరూ కూడా చూడొచ్చు అంటే హోమ్ మంత్రి ఫెయిల్యూర్ అయిందనింది సహచర మంత్రి చెప్పారు కాబట్టి ఇప్పటికైనా హోమ్ మంత్రి గారు రిజైన్ చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను.